నా వంతు కృషి. ఇది చేసి 10 సంవత్సరాలు, ఈ 10వ సంవత్సరంలో అడుగుపెట్టాం. ఒక పార్టీని నడపడం ఎంత కష్టమో మీకు తెలుసు, చాలామందికి ఎంతమంది తెలుసో తెలియదు. కానీ ఒక ఇంటిని నడపడం ఆ ఇల్లాలకే తెలుసు ఆ కష్టం. అలాంటి ఇల్లాలు నన్ను అర్థం చేసుకోగలరు, ఒక పార్టీని నడపడం ఎంత కష్టమో. ఏమో మీరు అర్థం చేసుకోగలరు కదా. దారి పొడుగుతా బిడ్డల్ని తీసుకొచ్చి దీవించమని హారతులు ఇస్తూ ఘన స్వాగతం పలికిన, దారి పొడుగుతా వచ్చిన ఆడపడుచులకి, అక్కచెల్లెళ్ళకి, తల్లులకి ఇంకొక మారు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే టీవీలో వీక్షిస్తున్న పెద్దలకి, మీడియా మిత్రులకి, సోషల్ మీడియాలో దీన్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. నాకు ఎప్పుడు ఎవరిని ఏకవచనంతో పిలవడం అన్నిసార్లు చదువు ఉంటే తప్ప ఎవరిని ఏకవచనంతో పిలవం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నన్ను పిలిచారు ఆయన, పవన్ నేను ప్రమాణ స్వీకారం చేస్తాను, నువ్వు రావాలి. నేనేం చెప్పానంటే ఆయనకి ఆ రోజున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెప్పి నేను రాలేనండి, ఎందుకంటే మొన్నదాకా మనం ఒకరి మీద ఒకళ్ళు పోరాడుకున్నాం, ఈరోజు సడన్గా నేను వస్తే మీకు బాగుండదు, నాకు బాగుండదు, మా జన సైనికులకి బాగుండదు, మా వీర మహిళలకి బాగుండదు. ఖచ్చితంగా ప్రజలు మీకు చాలా బలమైన మద్దతు ఇచ్చారు, మీకు 151 సీట్లు ఇచ్చారు. 100% మేము దానికి మనస్ఫూర్తిగా మీకు అభినందనలు తెలుపుతున్నాను. వారికి చెప్పింది ఏంటంటే నేను ఒక కన్స్ట్రక్టివ్ ప్రతిపక్షంగానే ఉంటాను, మిమ్మల్ని ఎప్పుడూ వ్యక్తిగతంగా ఒక్క మాట అనను, ఎప్పుడు కూడా మాట్లాడితే పబ్లిక్ పాలసీ, ప్రజా సమస్యలు మీ దృష్టిలో తీసుకొస్తాను తప్ప ఏం మాట్లాడినా ఆ రోజు చెప్పాను. ఆ రోజు మాట్లాడినప్పుడు కూడా వారికి నేను చెప్పింది, ఆయనను ఏకవచనంతో పిలిచినా నేను ఆయనకి చాలా మర్యాదగా అలాగే సార్ జగన్ గారు, అలాగే సార్ ఇలాగే సార్ మాట్లాడాను. ఎందుకు ఈ మధ్యనే జగన్ నువ్వు అని అంటున్నానంటే, ఎప్పుడు పాలిటిక్స్లో ఒక యుద్ధంలో కానీ ఇంక్లూడింగ్ ఫ్యాక్షన్ యుద్ధాల్లో కూడా మాఫియా వాళ్ళు కూడా ఆడవాళ్ళ జోలికి ఎప్పుడు రారు. మగవాళ్ళు మగాళ్ళు మాట అనుకుంటారు, మధ్య యుగాల్లో విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు మన ఆడవాళ్ళని ఏదైనా చేశారేమో, కానీ మన దేశపు రాజులు ఛత్రపతి శివాజీ మహారాజు లాంటి మహానుభావులు ఎప్పుడు విదేశాల నుంచి దురాక్రమణదారులు వస్తే వారి పాలకుల్ని, వారి ఆడవారిని ఎప్పుడు ఒక్కసారి కూడా చేయలేదు. ఇది మన దేశ సంస్కృతి. ఇంత మర్యాద ఇచ్చి మాట్లాడితే ఈ వైఎస్ జగన్ అనే వ్యక్తి కొన్ని సంవత్సరాలుగా, 3-4 సంవత్సరాలుగా నేను మాట్లాడుతుంది భవన నిర్మాణ కార్మికుల గురించి, నేను మాట్లాడుతుంది ఆడపడుచుల భద్రత గురించి, నేను మాట్లాడుతుంది యువతకి ఉపాధి అవకాశాలు అడగడానికి, లేదంటే పోలీస్ అధికారులకి సకాలంలో ఉద్యోగాలు రావట్లేదు, టీఏలు డిఏలు, లేదంటే ఒక సరెండర్ లీవ్స్కి డబ్బులు పే చేయమని, లేదా స్కూల్స్ ఓపెన్ అయిపో సరిగ్గా ఉండకపోతే క్లోజ్ చేస్తుంటే స్కూల్ పిల్లలకు సంబంధించి కానీ, ఎప్పుడు ప్రజా సమస్యల మీద తప్ప ఏ రోజు వ్యక్తిగతంగా ఆయన్ని ఒక మాట అన్నారు. కానీ ఎంత మనం మాట్లాడినా అతను, అతని తాలూకు మద్దతుదారులు సోషల్ మీడియాల్లో కానీ చాలా నీచంగా చాలాసార్లు తిట్టారు. నిన్న దెందులూరు ఉంగుటూరు సభలో కూడా మాట్లాడుతూ జగన్కి అర్థం కాదు ఏంటంటే, జగన్ ఎప్పుడన్నా సరే ఒక్కసారి మీ సతీమణి మేడం భారతి గారిని అడగండి, ఎప్పుడన్నా సరే ఇన్నిసార్లు మీరు అన్నప్పుడు ఒక్కసారి నా భారతి మేడం గారిని మేము ఎంత మర్యాదగా మాట్లాడు, అసలు ఆవిడ గురించి ప్రస్తావన కూడా తీసుకురాం. మీ వ్యక్తిగత జీవితం అది, ఆవిడ రాజకీయాల్లో లేరు, ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. అలాంటిది జగన్ నేను ఇంత పద్ధతిగా మాట్లాడుతుంటే, గత కొన్ని సంవత్సరాలుగా మా వీర మహిళల్ని తిట్టిస్తాం, మా పనిచేసే ఆడపడుచుల్ని కించపరుస్తాం, ఒకలాంటి మానసిక వేధింపులు గురి చేస్తారు మీ సోషల్ మీడియా టీం మెంబర్స్, ఇవన్నీ భరించి కూడా చాలా ఉన్నాం బాజా. నువ్వు ఒక్కసారి కాదు, నేను ఏ సమస్య గురించి మాట్లాడితే అది వదిలి నువ్వు వేరే మాట్లాడుతావు. నేను ఈరోజున చెప్తున్నా జగన్, నువ్వు ముఖ్యమంత్రి పదవికి అర్హత లేదు జగన్, నువ్వు సంస్కారహీనుడివి జగన్, నీ అంత సంస్కారహీనుడు ముఖ్యమంత్రి పదవికి తగడం. పెళ్ళాం పెళ్ళాం అని మాట్లాడతావేంటి జగన్, నువ్వు భార్య సతీమణి
సహధర్మచారిణి. చాలా ఉన్నతమైన పదాలు ఉన్నాయి జగన్. నా భార్యను అన్నందుకు నాకు ఏ ఇబ్బంది లేదు, మేము భరిస్తాం. ఎందుకంటే నా భార్యకి చెప్పొచ్చాను, నా తల్లికి చెప్పొచ్చాను, క్షమించండి అమ్మా నన్ను, నా వల్ల మేము మీరు మాటలు పడుతున్నారు. నేను ఆడపడుచుల కోసం వచ్చాను, నా అన్నదమ్ముల కోసం వచ్చాను, మా యువత కోసం వచ్చాను, మా రైతాంగానికి కోసం వచ్చాను. వాళ్ళకి నిలబడే పరిస్థితుల్లో నన్ను కొన్ని మాటలు అంటాను, ఆ పరిస్థితుల్లో మిమ్మల్ని కూడా ఒక మాట అనొచ్చంటే, నా భార్య బాధపడింది, కన్నీళ్లు పెట్టుకుంది, అర్థం చేసుకుంది, క్షమించమని చెప్పగలిగాను. అంతకుమించి ఇంకేం చేయలేదు. ఒక మామూలు గృహిణి, ఇంట్లో కూర్చొని పిల్లల్ని పెంచుకునే ఒక గృహిణిని ఇంత నీచంగా జగన్, చిన్నపిల్లలు మా ఒక ప్రోగ్రాంలో ఎంత నీచపు స్థాయి అంటే జగన్ ఒక ముఖ్యమంత్రిగా దిగజారిపోయి జగన్, నువ్వు ఇంత నీచత్వానికి నువ్వు వెళ్ళిపోతావు నేను అనుకోలేదు జగన్. నేను అంత నీచత్వం, అంత సంస్కారహీనుడు జగన్ నువ్వు. సార్ ఎన్ని వదిలేద్దాం, గత కొన్ని రోజులుగా మీకు తెలుసు నేను వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాను. నేను నిజంగా చెప్తున్నాను, రెండున్నర లక్షల మంది వాలంటీర్లు నా సోదర సమానులు, నా అన్నదమ్ముల వాళ్ళు, నా అక్క చెల్లెళ్ళ వాళ్ళు, మా చెల్లెళ్ళ వాళ్ళు. ఏ రోజు కూడా నేను వారిని పొట్ట కొట్టాలని నా ఉద్దేశం కాదు. మీకు 5,000 వస్తే వాలంటీర్స్కి చెప్తున్నాను, 5,000 వస్తే ఇంకొక 5,000 మీకు వేసిచ్చే మనసున్న వాడిని ఎప్పుడు మీకు పొట్ట కొట్టాలని నాకు కలలో కూడా అనుకోను. కానీ జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి చెప్పే క్రమంలో ఏ రోజు కూడా నేను మిమ్మల్ని బ్లేమ్ చేయట్లా. ఒక మామిడి పండ్ల బుట్టలో కుళ్ళిపోయిన మామిడి పండ్లు రెండుంటే మొత్తం కుళ్ళిపోతాయి. అలాగే వాలంటీర్ వ్యవస్థలో అందరూ చెడ్డవాళ్ళని చెప్పట్లా. మనం ఇక్కడ మాట్లాడుతుంది అసలు వాలంటీర్ వ్యవస్థ అవసరమా, ఉంటే ఎలాగా, వీటన్నిటి గురించి మాట్లాడుతూ మాట్లాడాను తప్ప మీ పొట్ట కొట్టాలని కానీ ఇవన్నీ లేదు. మీలాంటి యువత కోసమే కదా ఈరోజు నేను జనసేన పార్టీ దగ్గర నుంచి ప్రతి నియోజకవర్గంలో ఉన్న 500 మంది యువతీ యువకులకి కనీసం 10 మందికి మీరు ఉపాధి అవకాశం కల్పిస్తే 10 లక్షల రూపాయలు మీకు మేము నిలబడాలనే కదా భవిష్యత్తులో మేము చేస్తున్న ప్రణాళిక. అలాంటిది మీకు 5,000 వస్తే మేము కొట్టాలని ఎందుకు అనుకుంటాం. అందుకని దీన్ని దయచేసి చాలా జాగ్రత్తగా వినండి నేను ఏం చెప్పబోతున్నాను. సబ్స్క్రైబ్ ఆర్టీవీ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు.